Hi guys, welcome and welcome back to my channel Manisara Me Madhu. So, ee roju me idram kalisi pani puri challenge chestunnam anamata. కొంచెం గట్టిగా మాట్లాడదాం. సో పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. 50-50 పూరీస్, యాక్చువల్లీ ఫస్ట్ 100 అనుకున్నాము, బట్ మా కెపాసిటీ మాకు బాగా తెలుసు అనమాట. సో అందుకని మేము ఓన్లీ 50-50 పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. అన్నీ మా ముందే ఉన్నాయి. సో మన కెమెరా అంత వైడ్గా లేదు కాబట్టి మీకు కనిపించాం, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అనమాట. సో టైం లిమిట్ ఉంటుంది, 3 మినిట్ టైం లిమిట్ పెట్టుకున్నాము ఇద్దరం ఆల్రెడీ అనుకున్నాము. సో 3 మినిట్స్ టైం లిమిట్లో ఎన్ని పూరీస్ ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అన్నమాట. అంతే కదా? ఓకే. సో ఇంకా అంతే కదా? ఓకే. సో ఇన్ కేస్ కనుక ఫినిష్ చేయకపోతే, అంటే ఓడిపోతే, అంటే ఫిక్స్ అయ్యాను నేను ఓడిపోతానని. నేను అసలే పొద్దున్నుంచి కూడా ఏం తినకుండా కూర్చున్నాను ఇది గెలవాలి, ఇది గెలవాలని చెప్పి. సరే, ఎనీవే, జస్ట్ జోకింగ్ అన్నమాట. సో ఓడిపోతే ఏం చేద్దాం? యూ హ్యావ్ ఎనీ ఐడియా? చెప్పు. ఏం చెప్తే ఓకే, ఏం చెప్పినా ఓకేనా? ఓకే. సో ఓడిపోతే కనుక ఈ వీక్ మొత్తం కూడా నేను ఏం చెప్తే నువ్వు అదే చేయాలి. డీల్? నో డీల్. మరి నువ్వు ఓడిపోతే కూడా సేమ్ అదే ఉంటుంది, నేనే చెప్తే నువ్వు అదే చేసేద్దాం. ఏం చెప్పినా? ఏం చెప్పినా చేసేస్తా. సో అదన్నమాట సంగతి. మాకు ఇద్దరికి డీల్ ఓకే అయిపోయింది. అండ్ ఈ వారం మొత్తం ఇంట్లో యాక్చువల్గా బేసిక్గా చాలా ఉన్నాయి పనులు చేసుకోవడానికి. హోప్ఫుల్లీ లెట్స్ సీ, నేనే విన్ అవ్వాలని కోరుకోండి మీరు కూడా. సో ఐ ట్రై మై బెస్ట్. అండ్ సో నువ్వు టైమర్ స్టార్ట్ చేసే ఫస్ట్ చూపించు. మేము ఫోన్లో టైమర్ పెట్టుకుంటున్నాము. సో అది చూపించు. 3 మినిట్స్. 3 మినిట్స్ కదా. ఓకే. రైట్. సో అది సంగతి. 3 మినిట్స్ టైమింగ్ స్టార్ట్ చేసేసాయి. స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేశారు ఇంకా అంతే. రైట్, అంతే. ఎలా ఇప్పుడు అది మసాలా పెట్టుకొని తీసుకొని? యా, సో మన ముందు పూరీస్ ఉన్నాయి కదా, పూరీ తీసుకోవడం. యూజువల్గా మనం పానీపూరి బండి దగ్గర ఎలా పెడతారో అలానే. సో ఎవ్రీథింగ్ మన ముందే ఉంది, నీకు నచ్చినట్టుగా పెట్టుకుని తినొచ్చు. ఇద్దరం ఒకేసారా? అంటే ఒకటేసారి అని లేదు, నెమ్మదిగా స్టార్ట్ చేస్తే నెమ్మదిగా స్టార్ట్ చేసుకో. అల్టిమేట్గా 3 మినిట్స్లో ఎవరు ఎన్ని పూరీస్ తింటారన్నది మ్యాటర్. అంతే, అది పెట్టుకోకుండా తిన. నీ ఇష్టం, నీ ఇష్టం. నేను రూల్స్ పెట్టట్లేదు, అందుకే జస్ట్ 3 మినిట్స్లో ఎలా కావాలంటే అలా తినేసే. స్టార్ట్. అలా కొట్టకూడదు, జస్ట్ ప్రెస్ ఇట్. జనరల్గా ఏ పని కూడా ఇష్టం? బెంగళూరు స్టైల్ జనం. ఇది ఆలు, ఇది బెంగళూరు స్టైల్ అంటే. బట్ అది కూడా మాకు కడ్డా ఉందన్నమాట ఇక్కడే మణికొండలో. మణికొండ శివాలయం కదా? కాదు, పోయి కాలనీ శివాలయం. ఇక్కడ సెక్సీ ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చే విషయం, ఆ పానీపూరి అబ్బాయి మంచి హైజీన్ మెయింటైన్ చేస్తాడు అన్నమాట. నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, బయట దూరంగా ఉంది కదా. నేను మాట్లాడడానికి ఏం లేదు, నాలో ఇదే పని. తినడమేనా? అంటే నన్ను మాటల్లో పెట్టేది సత్యం.
పని కోసం రెడీ చేసుకో. బేసిక్గా నా ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఎలాగో నేనే విన్ను. ఎన్ని పులిస్ ఉన్నాయి? త్రీ ఫైవ్ నా ఫుల్ ప్లేట్ లాగా ఉంది. సెవెన్ ట్వంటీ ఉన్నాయి. ట్వంటీ వన్ ఉంది. త్రీ సిక్స్ Three, six, nine, 12, 15, 18, 21, 20, 24, 27, 30 ఉన్నాయి. నీకన్నా నైన్ ఎక్కువ. నువ్వు ఓడిపోయా? ఇందులో కూడా కొట్టేసావు. అది లాస్ట్ తిన్నా. నువ్వు తిన్నావు? నీకన్నా 10 పీసెస్ ఎక్కువ తిన్నా. బేసి నేను నిన్నాయి ఆయన. ఇప్పుడు నువ్వు అయిపోయావు. ఇంకా మొత్తం రెడీ చేసుకో. ఇంకా సో థ్యాంక్ యూ, బాగుందని చెప్పి అందుకు కొంచెం స్పైసీ అయిపోయింది కానీ తగ్గిస్తే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళేదేమో. అటు పానీపూరి వాటర్ స్పైసీ అయిపోయింది, ఇటు కాంబినేషన్ లో బాగా ఉంది. ఓకే, అంత స్పైసీ ఏం లేదు, నార్మల్ గా. నాకు కాలం అనిపిస్తుంది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. లాస్ట్ టైం నువ్వు విన్నాయి, నన్ను సోయా సాస్ తాగిపించావు కదా. ఈసారి నువ్వు అయిపోయావు వీక్ మొత్తం. మై వాయిస్ ఆ బాయ్ నన్ను కష్టపెట్టాడు. అది నువ్వు పని ఒప్పుకుంటున్నాను. చచ్చినంటేదో సామెత ఉంటుంది కదా, చచ్చిన దానికి వచ్చేదే అన్నట్టు. ఆర్ వాట్ ఎవర్ ఏ సామెత సింక్ అయితే అది వాడేసుకోండి. అందుకని నన్ను గుర్తురావట్లేదు నాకు. సో ఇది మా పానీపూరి ఛాలెంజ్. సందర్భానికి సామెతకు అసలు లేదు, మర్చిపోయా. ఓకే, వాట్ ఎవర్. సో ఇది మా పానీపూరి ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక మెత్తపడుతుంది. సో ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా ఏమైనా మేము డిఫరెంట్ గా ట్రై చేయాలని మీరు అనుకుంటే కనుక కమెంట్ బాక్స్ లో మాకు చెప్పండి. అండ్ అలాగే నన్ను నా డైలీ అప్డేట్స్ అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీమాధవ్ అండర్స్కోర్ శాస్త్రి. అండ్ డెఫినెట్ గా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. సో అస్సలు మర్చిపోకుండా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గ్రో, మన ఫ్యామిలీని ఇంకా పెంచుకుందాం. నెమ్మదిగా అయినా సరే, ఐ డోంట్ మైండ్, స్లోగా మన ఛానల్ పెరిగినా మన ఫ్యామిలీ పెరిగినా, సో ఇట్స్ ఫైన్. సో బట్ డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబింగ్ ద్వారా నన్ను సపోర్ట్ చేస్తే ఐ బి వెరీ 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 హ్యాపీ. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మనసారా మీ మధు. ఐ లవ్ యూ గైస్ సో 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 మచ్.